శుభోదయం అమ్మా, లేఖా లెసన్ నేర్చుకుంటున్నాం కదా. లేఖ చూడండి, ఒకసారి లేఖా లెసన్ ఓపెన్ చేయండి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో దర్శనీయ ప్రదేశాలు గురించి ఇచ్చినటువంటిది లేఖ అన్నమాట. ఎవరు లెటర్ ఎలా రాయాలి, ఏం రాయాలో కూడా దీంతో పాటు మనం నేర్చుకుందాం. చూడండి, పేజీ నెంబర్ 32, వేముల. ఊరు పేరు ఏంటంట? వేముల. ఫస్ట్ ఏం రాయాలి? ఊరు పేరు రాయాలి. మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు. తర్వాత ఏం పెట్టాలి? కామా పెట్టాలి. నెక్స్ట్ ఏ డేట్ని లెటర్ రాస్తామో ఆ డేట్ వేయాలి. ఇది ఎప్పుడు దట్ట లెటరు? అక్టోబర్ 10, 2014. 10, 10, 2014లో అనమాట ఈ లెటర్. ఓకే, డేట్ వేయాలి. ఫస్ట్ ఏం రాయాలి లెటర్ రాసేటప్పుడు? బుక్కి ఈ సైడు మనకి ఎదురుగా కనిపిస్తే రైట్ సైడ్ అవుతుంది, మళ్ళీ ఇలా తిప్పితే లెఫ్ట్ సైడ్ అవుతుంది. అవునా కదా? రైట్ సైడ్ చూసుకుని రైట్ సైడ్ కార్నర్లో ఊరు పేరు రాయాలి. కామా పెట్టాలి, డేట్ వేయాలి. ప్రియమైన లలితకు, ఫ్రెండ్కి లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే, అదే పేరెంట్స్కి, రెస్పెక్టబుల్ పర్సన్స్కి అంటే గౌరవనీయులైన నాన్నగారికి, గౌరవనీయులైన అమ్మగారికి, గౌరవనీయులైన పెదనాన్నగారికి, తాతయ్య గారికి, అమ్మమ్మ గారికి, నాయనమ్మ గారికి, ఇట్లా రాసుకుంటూ గౌరవనీయులైన అంటే మనకంటే పెద్దవాళ్ళకి రాసేటప్పుడు గౌరవనీయులైన అని చెప్తాం. ఫ్రెండ్కి లెటర్ రాసేటప్పుడు ప్రియమైన అని చెప్పి ఫ్రెండ్ నేమ్ మెన్షన్ చెయ్యాలి కంపల్సరీగా. ఫ్రెండ్కి రాసేటప్పుడు ప్రియమైన అని చెప్పి ఫ్రెండ్ నేమ్ మెన్షన్ చెయ్యాలి. ప్రియమైన లలితకు, కామా. లలిత, ఎట్లున్నావు? నేను ఇక్కడ మంచిగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? ఫస్ట్ క్షేమ సమాచారాలు అడగాలి. రిలేషన్స్లో రాసేటప్పుడు ఏం చేయాలమ్మా? మనం క్షేమ సమాచారాలు రాయాలన్నమాట. లలిత, ఎట్లున్నావు నువ్వు? బాగున్నావా? నేనైతే మంచిగున్నా, చాలా హ్యాపీగా. ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా బడిపిల్లలం అందరం సంపూరంగా విహారయాత్రకు పోయి వచ్చిన. బతుకమ్మ పండుగ అంటే ఏ పండుగ అమ్మా? దసరా పండుగేనా? దసరాకి మనకి 10 డేస్ హాలిడేస్ ఇస్తారు కదా, ఆ సమయంలోనంట ఈ పిల్లవాళ్ళందరూ కూడా విహారయాత్ర ట్రిప్కి వెళ్ళారనమాట, టూర్కి వెళ్ళారనమాట. అక్కడ మేము చూసిన విశేషాల గురించి నీకు ఉత్తరం రాస్తున్నా. ఆ టూర్కి వెళ్ళి మేము ఏమి చూసేసామో మీకు అన్నీ చెప్తున్నాను చూడు అని చెప్తుంది. సెలవులు మొదటి రోజే యాత్రకు అన్ని తయారు చేసుకుని సాయంత్రం బడికి చేరుకున్నాం. ఏ రోజైతే హాలిడేస్ స్టార్ట్ అయినాయో ఆ రోజే మొత్తమంతా ప్యాక్ చేసుకుని మేము స్కూల్కి వెళ్ళిపోయాం. అప్పటికే బస్సు వచ్చి సిద్ధంగా ఉన్నది, మమ్మల్ని ట్రావెలింగ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట ఒక బస్సు వచ్చి. రాత్రి భోజనం చేసి అందరం వరుసగా బస్సు ఎక్కినాము. నేను కిటికీ పక్కన కూర్చున్నా. ఈ అమ్మాయి ఎక్కడ కూర్చుందట? బస్సులో కిటికీ ప్రక్కన అనమాట. మా అమ్మ నాయనలు జాగ్రత్తలు చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది. జాగ్రత్త అమ్మా, పిల్లలు ఒకళ్ళే పంపించినప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్తారు పేరెంట్స్? అవన్నీ కూడా చెప్పారు. అవన్నీ చెప్పిన వెంటనే బాబాయ్ చెప్తూ ఉండగానే బస్సు బయలుదేరిందట. అందరికీ చెప్పలేని ఆనందం కలిగింది. కొద్దిసేపు ముచ్చట్లాడుకుని బస్సులోనే నిద్రపోయినాము అని చెప్పేసి చెప్పాం. తెల్లవారేసరికి నాగార్జున సాగర్ చేరుకున్నాము. వీళ్ళు కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడికి వచ్చారమ్మా వీళ్ళు టూర్లో? ఫస్ట్ ప్లేస్ ఏంటి? నాగార్జున సాగర్. బస్సు దిగుతుంటే చల్ల గాలి ఒంటికి తాకి మనసు పులకరించింది. వాటర్ ఉంటుంది కదా, వాటర్ మీద నుంచి వచ్చేటటువంటి గాలి ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందంట. పైగా దసరా టైం అంటే ఇంకొంచెం చల్లగానే ఉంటుంది, రిలాక్స్బుల్ అనిపించిందట. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడడానికి పోయినాము. అబ్బా, ఎన్ని నీళ్ళో! అసలు అక్కడ వాటర్ ఫుల్ ఉన్నాయట, పెద్ద సముద్రం వలె కనిపించిందట. ఈ పాపకి నీళ్ళు ఎక్కువ కనిపించేటప్పటికి చూడడానికి రెండు కళ్ళు, ఆ వాటర్ చూడాలంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు, ఇంకా 4 కళ్ళు ఉంటే బాగుండు అనిపించిందట. అంటే అంత బాగుంది అని చెప్పడం అనమాట ఇక్కడ. అంతేగా 4 కళ్ళు పెట్టుకోమని కాదు, అంత బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పేసి అని చెప్పడం. చెప్పలేని ఆనందం వేసింది. డ్యామ్ చాలా పొడవుగా ఉంది, డ్యామ్ మాత్రం చాలా పెద్దగా ఉందట. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. అక్కడే ఫలాహారం తిని స్టీమర్ మీద నాగార్జున కొండ పోతుంటే నీటి తుమ్మర్లు నా మీద పడి శరీరం జల్లు మనది. అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి చిన్న స్టీమర్ ఎక్కి నాగార్జున కొండ ఉంటుంది, అక్కడ మ్యూజియం ఉంటుంది కదా, ఆ మ్యూజియం దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ స్టీమర్ మీద నుంచి ఇలా కదిలినప్పుడు వాటర్ తుప్పర పడుతూ ఉంటుంది అనమాట. ఒక్కసారి బాడీ అంతా కూడా ఇలా పులకరించిందట. చుట్టూ ఎటు చూసినా నీళ్లే, అటు ఇటు ఎత్తైన కొండలు, మలుపులు తిరిగిన విశాలమైన కృష్ణానది. నాగార్జున సాగర్ దేని మీద కట్టారమ్మా ఆనకట్ట? కృష్ణానది మీద కట్టారా డ్యామ్ అనమాట. ఆ ప్రకృతి అందాలను చూసి ఆనందించాల్సిందే కానీ
చెప్పడానికి మాటలు రావు. కళ్ళతో చూస్తేనే హ్యాపీనెస్, ఎన్ని మాటలు చెప్పినా సరిపోదంట. కొండలను దాటుకుంటూ పోయిన కొద్దిసేపటికి స్టీమర్ ఒడ్డుకు చేరుకుంది. ఇదే నాగార్జున కొండ అని మా సారు చెప్పంగానే అందరి కేకలతోటి ఆ ప్రాంతం అంతా మారిపోతుంది. ఏదేదైనా ప్లేస్ ఎక్కి వెళ్ళినప్పుడు ఇదే అని చెప్పనగానే అందరూ అరుస్తారు కదా, అట్లా ఈ పిల్లలు కదా గట్టిగా అరిచారట. మేమందరం కొండని ఎక్కి చూస్తే అక్కడ విశాలంగా ఉన్న పార్కు కనిపించింది. చిన్న పార్కు కూడా ఉందన్నమాట. ఎన్నో రకాల అందమైన పూల మొక్కలు కనిపించినాయి. ఆ పార్కు మధ్యలో నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, బుద్ధుడు ఉన్నాడు కదా వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులు అన్నమాట, స్థూపాలు, బౌద్ధులు నిర్మించినటువంటి స్థూపాలు, శిలా ఫలకాలు అన్ని కూడా కనిపించాయి. ఆచార్య నాగార్జునుడు అక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండట, యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేసి. విశ్వవిద్యాలయం అంటే ఏంటమ్మా, యూనివర్సిటీ, అందుకే దానికి నాగార్జున సాగర్ అని పేరు వచ్చిందనమాట. అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాఖండాలను, వస్తువులను చూసిన, బౌద్ధులకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా చూశారట. కొద్దిసేపు పార్కుల్లో కూర్చుని అందరం కలిసి తిని స్టీమర్ తిరిగి ప్రయాణం అయిన తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసారనమాట. అక్కడున్న దుకాణాల్లో గబ్బలతో చేసిన వస్తువులు కొనుక్కుని వరంగల్కు బయలుదేరినాము. ఎక్కడికి బయలుదేరారు నెక్స్ట్? వరంగల్. తెల్లవారేసరికి హనుమకొండ చేరుకున్నాము. ఒకరోజు ఫస్ట్ అంతా నాగార్జున సాగర్ లోనే ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ బస్ ఎక్కి నైట్ తెల్లారేసరికి ఎక్కెళ్ళారు వరంగల్ అనమాట. హనుమకొండ వెళ్ళారు. అక్కడ ముందుగా 1000 స్తంభాల గుడికి పోయినాము. 1000 స్తంభాల గుడి ఉంది కదా హనుమకొండలో. అక్కడ గుడి చాలా వరకు శిథిలమైంది, ఇప్పుడు కూడా కొంచెం పగిలిపోయి ఉన్నాయి అనమాట. అంతకు ముందు ఆ శబ్దాలలో 1000 స్తంభాల గుడిలో ఏదో ఒక స్తంభం నుంచి సరిగమలు వినిపించాయటమ్మ. ఇప్పుడైతే అది ఎక్కడుందో, అది పగిలిపోయిందో ఉందో కూడా తెలియట్లేదు అనమాట. కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినాయి. మొత్తం 1000 స్తంభాలు ఉంటాయి. దాని చుట్టూ బొమ్మలా కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ బొమ్మలు చిన్న 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 స్తంభాలు ఇలా రాడ్లాగా నిలబడి ఉన్నాయి చూడండి అవి అనమాట. అవి మొత్తం కలిపితే టోటల్ 1000 ఉండే అనమాట. అందుకే 1000 స్తంభాల గుడి అని వచ్చిందని పేరు. అయినా అద్భుతమైన కట్టడాలు ఎంత ముద్దుకున్నాయో. అక్కడ పెద్ద నంది విగ్రహం, శివలింగం ఉన్నాయి. నంది విగ్రహం, శివలింగం మాత్రం ఉన్నాయి. అటు తర్వాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారికి మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాం. కాకతీయులు పరిపాలించారు కదా రుద్రమాదేవి విడితే ఒక వరంగల్ కిల్లా అంట, అక్కడికి వెళ్ళారట. అక్కడ స్వయంభూ దేవాలయం, కుష్ మహల్, నాట్య మండపం, ఆనాటి శిలా శాసనాలు, రాళ్లపైన శాసనాలు రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. విగ్రహాలు కనిపించాయి. ఎంత బాగున్నాయో అవి చూస్తుంటే. ఇంత అందంగా రాత శిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగిందబ్బా. ఇంత అందంగా, ఇంత చక్కగా ఎలా చెక్కారా అనిపించిందట. కాకతీయ చక్రవర్తులు రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడ నుంచే పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు. రుద్రమాదేవి గొప్ప వీరనారి అని, శత్రురాజులతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని చెప్పారు. కాకతీయులు పరిపాలించినప్పుడు ఈ రాజ్యం బాగా ఉండేది. దీన్ని అంతా డెవలప్ చేసింది కాకతీయ రాజులే. రుద్రమదేవి శత్రువులపై విజయం సాధించి వచ్చేది, ఇన్ని మంచి పనులన్నీ కూడా ఆవిడే చేసింది అని చెప్పారట. ఆ కోటంతా కలయి తిరుగుతూ గడిచిన చరిత్ర విషయాలు వింటుంటే మమ్మల్ని మేము మరిచిపోయి రాజుల కాలంలో ఉన్నామా అని అనిపించిందట అవన్నీ చూస్తూ ఉంటే. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోని శిలాతోరణం కనిపించింది. సేమ్ కాకతీయుల యొక్క అంచునే మనకి మన తెలంగాణ సింబల్ కింద క్రియేట్ చేస్తారు కదమ్మా. అది ఎంత బాగుందో. కాకతీయ రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది. ఆ కోట నుంచి నాకు రాబుద్ధి కాలేదు, అక్కడే ఉండాలనిపించింది అట ఈ పాపకి. అక్కడ దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తిలో తయారు చేసిన ఇత్తడి కళాఖండాలు, ఇత్తడి అంటే బ్రాన్స్ అనమాట, దాంతో తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా కనిపించాయట. వాటిని చూసి అక్కడి నుంచి బయలుదేరారనమాట వీళ్ళు. రామప్ప దేవాలయం చేరుకున్నాం. ఈ మధ్య యునెస్కోలో ఫేమస్ అయినటువంటిది కదా రామప్ప టెంపుల్. ఆ గుడిని గణపతి దేవుని సేనాని, సేనాధిపతిగా ఉన్నటువంటి గణపతి దేవుడికి, గణపతి దేవుడు రాజు, ఆమె యొక్క కూతురే రుద్రమాదేవి అనమాట. వాళ్ళ దగ్గర సేనానిగా పనిచేసినటువంటి రేచర్ల రుద్రుడు కట్టించిండట. ఇక్కడున్న శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయి. ఆ శిల్పాలు మరిచిపోలేని అనుభూతిని కలిగించినాయి. అవి చూస్తున్న కొద్దికి చూడాలనిపిస్తాయి. ఎర్ర రాయి మీద బ్లాక్ స్టోన్ తో చెప్తారమ్మ ఆ శిల్పాలు. అసలు అది ఎలా పాసిబిలిటీ అవుతుందో చూసే వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఆ చెక్కినటువంటి శిల్పికే తెలియాలి అంత ప్రాముఖ్యత. అక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఏడు చూస్తే అది మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. అట్లా ఉంటుంది అక్కడ నంది విగ్రహం. ఓకే, అక్కడ రాతిపై చెక్కిన సింహాలు, ఏనుగులు, హంసల విగ్రహాలు నాకు బాగా నచ్చాయి. కొన్ని విగ్రహాలు ధ్వంసం కావడం నాకు బాధ కలిగించింది. అక్కడ నుంచి రామప్ప చెరువుకు చేరుకున్నాను. అది కూడా పెద్ద చెరువు, రామప్ప చెరువు కూడా. అది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్లు తీయగున్నాయి.
ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారుజామున ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉన్న బొమ్మలగుట్టకు పోయినాం. ఎక్కడికి వెళ్ళారట? బొమ్మలగుట్ట. తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలను అందించిన ఆ ప్రదేశాన్ని చూడటం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇప్పటికీ ఉన్నాయి దానిపైన శిలాశాసనాలు తెలుగు భాషకు సంబంధించినటువంటిది అనమాట. ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని కంద పద్యాలున్న శాసనాలను కూడా చూసినాము. ఇవే తెలుగులో మనకు తొలి దొరికిన తొలి కంద పద్యాలు. తెలుగులో లభించినటువంటి మొట్టమొదటి తెలుగు పద్యాలు ఇక్కడే ఉన్నాయి అనమాట. కంద పద్యాలు అంట, కంద పద్యం అంటే ఛందస్సు ఉంటుంది. పద్యాలు ఏది పడితే అది రాయకూడదని చెప్పాను కదా, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కంద రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో రాసినటువంటి పద్యాలు అనమాట. ఈ పద్యాలు ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదాలు, అంటే ఇప్పుడు కాలం నుంచో తెలుగు ప్రాచీన హోదా లభించడానికి రీజన్ ఇదే అనమాట. అక్కడి నుండి సింగరేణి బొగ్గు గనులకు పోయినాము. ఆ పరిసరాన్ని చూస్తుంటే సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అన్న మాట గుర్తు వచ్చిందట. మేమందరం అక్కడున్న బొగ్గు బావులను చూసినాము. బొగ్గు బావులు అంటే బొగ్గున ఉండేటటువంటి బావులు, లోపలకు ఉంటాయి కదా బావు, మొత్తం తవ్వుతారు కదా బొగ్గంతా కూడా అది. అక్కడ కార్మికులు అంత బావులు లే ఉంటే నీరు ఉంటాయి, కానీ ఇక్కడ బావులు లే ఉంటే బొగ్గు ఉంటుంది అనమాట. కోల్ బొగ్గునేమంటాం, కోల్. అక్కడ కార్మికులు పడుతున్న శ్రమను గురించి తెలుసుకున్నాం. వీరి కష్టం మన ఇళ్లలో విద్యుత్ కాంతిగా మారిందని తెలిసి మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈ బొగ్గుతోనే కరెంటు ఉత్పత్తి కూడా చేస్తున్నారు కదమ్మా, అబ్బా వీళ్ళకి ఇంత కష్టపడుతుంటేనే మనం లైట్లు వేసుకుంటున్నాం అన్నమాట అని తెలుసుకున్నారట. అక్కడ నుండి బయలుదేరి శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాల చేరుకున్నాము. ఎక్కడికి వెళ్ళారు? కోటిలింగాల గుడికి. చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నాము. ఇసుకతో తయారు చేసినటువంటి శివలింగాన్ని. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుని నాణ్యములు అక్కడ దొరికినాయట. ఆ విశేషాన్ని చూసేసరికి చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే తిని వాళ్ళు ఎక్కడికి వచ్చేసారంటే మా చివరికి క్లాస్ లో హైదరాబాద్కి పోయినాము. ఎక్కడి నుంచి? కోటిలింగాల గుడి నుంచి. ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్కి వచ్చారనమాట. ఎప్పటి నుంచో హైదరాబాద్ చూడాలన్న కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉన్నది. అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ లో చూడాల్సిన సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా. మొదట మేము చార్మినారు చేరుకున్నాము. మొదట ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళందరూ కూడా టూర్లో చార్మినార్ అనమాట. ఆనాటి రాజు కూలీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని కట్టించాడట. అప్పట్లో ఇప్పుడు మనకి కరోనా ఎలా వచ్చింది, ఆ టైంలో ప్లేగు వ్యాధి అలాగే వచ్చింది అనమాట. దాన్ని పోగొట్టాలని దాని గుర్తుగా తాబూతాలు పట్టుకుని ఊరంతా తిరిగి చేపించేటప్పటికి అదే ఆకారంలో ఉన్నటువంటి దాన్ని చార్మినార్ కింద కట్టించడం అనేది జరిగింది అనమాట. కూలీ కుతుబ్ షా అద్భుతమైన వాస్తుకళా నైపుణ్యంతో దీన్ని కట్టారు. నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు ఉన్నాయి, వాటినే మినార్లు అంటారని. ఇలా పవర్గా చార్మినార్ పైన ఇలా ఉంటాయి కోణాలు కదా, వాటిని మినార్లు అని చెప్పేసారు అంటాం అనమాట. చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించింది. మనసు గాలిలో తేలిపోయింది. గాజులు అలంకరణ వస్తువులు బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉంది. ఎక్కువ ఫ్లోటింగ్ ఉందన్నమాట ప్లేస్ అంతా కూడా. ఏమేమి వస్తువులు? గాజుల దగ్గర, బంగారపు షాపుల దగ్గర, వస్తువుల దగ్గర అంతా అనమాట. తర్వాత సాలార్జింగ్ మ్యూజియానికి పోయినాం. మీరు వెళ్ళారా సాలార్జింగ్ మ్యూజియం? చూసారా అక్కడ ఉన్నటువంటి కళాఖండాలు, పింగాణి వస్తువుల మీద కళాఖండాలు, అలాగే బొమ్మలు కొన్ని చూసారమ్మా. అక్కడ ప్రాచీన వస్తువులు, పూర్వపు రాజులు వాడిన వస్తువులు ఎన్నిటినో అక్కడ వాళ్ళు తాగినటువంటి గ్లాసులు, వాళ్ళకి వాడినటువంటి వస్తువులు అన్ని కూడా అక్కడ భద్రపరిచారనమాట. అవన్నీ చూస్తూ మా నోటు పుస్తకాల్లో వాటి వివరాలు రాసుకున్నాము. నోట్స్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని కూడా రాసుకున్నారట. అక్కడున్న వాటి అన్నిటిలో తలుపు తీసి గంట కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది. గంట గంటకి ఇలా డోర్ ఓపెన్ అవుతుంది, టింగ్ 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 అని గంటలు కొడుతూ ఉంటుంది అనమాట. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాము. సాలార్జింగ్ మ్యూజియం నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? గోల్కొండ కిల్లా. ఓకే, కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పుడు కోట పైభాగానికి వినిపించడం చాలా గమ్మత్ అనిపించే ముచ్చట. ఎదల నుంచి కొడితే పైకి వినిపడుతుందట ఆ సౌండ్. అంత అంతగా టాలెంట్ ఉందనమాట ఆ కోటకి. చూసారా మీరు వెళ్ళారు అసలు ఎప్పుడైనా ఈ ప్లేసెస్ అన్ని చూసారా అమ్మా మీరు ఒక్కసారైనా సరే? ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కోటలోనే జరిగినాయి. మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇక్కడనే జాతీయ జెండా ఎగరవేస్తుండు. జెండా ఫ్లాగ్ హోస్ట్ ఎక్కడ జరిగిందమ్మా? ఫస్ట్ సారి తెలంగాణ వచ్చినాక గోల్కొండ కోట పైనే. అక్కడ నుంచి హుస్సేన్ సాగర్ చేరుకున్నాము. హుస్సేన్ సాగర్ తెలుసు కదా మీకు, నెక్లెస్ రోడ్ దగ్గర. వినాయక చవితి విగ్రహాల నిమోచనం ఇక్కడే జరగడం మనం టీవీలో చూస్తాం కదా. ట్యాంక్ బండ్ మీద నిలబడి అక్కడి అందాలను చూసినాము. అక్కడ ఎందరో మహనీయుల విగ్రహాలు, ఒక సైడ్ మొత్తం కూడా గొప్ప గొప్ప వాళ్ళ
నన్నయ్య తిక్కన ఎర్రన కానించి చాలా మంది కవులు గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఫోటోలన్నీ కూడా విగ్రహాలన్నీ చక్కబడి వరుసగా ఉంటాయి కదా. చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైన ఎత్తైన బుద్ధుని విగ్రహం కనిపించింది. ఆ సాయంత్రం బిర్లా మందిరికి పోయినాం. అది పాలరాతితో కట్టిన వెంకటేశ్వర స్వామి, తెల్లటి రాతితో స్టోన్ తో కట్టినటువంటి టెంపుల్ అన్నమాట బిర్లాపల్లి టెంపుల్. దగదగ మెరిసే విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది, లైటింగ్స్ తో చాలా బాగుంది అనమాట. అక్కడ నుంచి చూస్తే మిలమిలా మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కూడా కనిపించింది. అక్కడ కొద్దిసేపు కూర్చుని ఆ తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలలోని గద్వాల కోటకు బయలుదేరినాం. సోమనాథ్రి లెసన్లో గద్వాల కోటకు విన్నాం చూడండి, అక్కడికి వెళ్ళారట. ఉదయం 9 గంటల సమయంలో గద్వాల కోటకు చేరుకున్నాం. కోటను చూడనగానే ఆనాటి రాజుల గొప్పతనాన్ని ఎవరు కట్టించారు, ఇది సోమనాథ్రే కదా తెలుసుకోవాలనిపించింది. దీనికి శతాబ్దాల చరిత్ర ఉన్నదట. 1750 ప్రాంతంలో పెద సోమ భూపాలు దీని పేరే సోమనాథ్రి ఈ మట్టి కోటను కట్టించిండట. కోట లోపల చిన్న కేశవ స్వామి గుడి ఉన్నది. గుడి ముందర 90 అడుగుల గాలి గోపురం ఇప్పటికీ చూపర్లను అక్కడ చూసే వాళ్ళని ఇంకా ఇంకా చూడాలి అనిపించేటట్లుగా చేస్తుందట. చిన్న సోమ భూపాలని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారట. కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకుని సాయంత్రం పాలమూరు జిల్లాలోని పిల్లల మర్రి చేరుకున్నాము. పెద్ద మర్రి చెట్టు, దాన్ని పిల్లల మర్రి చెట్టు అని కూడా అంటామన్నమాట. అక్కడ మర్రి చెట్టు దాదాపు మా ఊరంత పెద్దగా ఉన్నది. ఎంత పెద్దగా ఉంది మర్రి చెట్టు, ఒక ఊరంత ఉందట. ఆ చెట్టు కింద తిని అక్కడ జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియంలు చూసి ఇంటికి తిరిగి ప్రయాణం అయినాము. ఇంటి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకొన్ని రోజులుంటే మంచిగుండనిపించింది. చూసిన విశేషాలన్నీ నా డైరీలో రాసుకున్నా. యాత్రలో తీసిన ఫోటోలను కూడా నీకు పంపుతున్నా, తప్పక చూడగలవు. అమ్మా నాయనకు నమస్కారాలు తెలుపగలవు. ఉంటా మరి అని చెప్పేసరి చివరిలో పేరెంట్స్ను కూడా అడిగింది. ఇట్లు నీ ప్రియ మిత్రురాలు అమ్మాయి పేరు రాసింది శైలజ. శైలజ ఎవరికి రాసింది, శైలలితకి రాసింది అనమాట. ఆ చిరునామా అడ్రస్ రాయాలి కదా, అడ్రస్ రాయకపోతే లెటర్ వెళ్తుందా, వెళ్ళదు కదా. ఇది లెసన్ అనమాట. ఇక మీరు రేపు రాయాల్సినటువంటిది పేజీ నెంబర్ 38 లో స్వీయ రచన కింద 4 క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, షార్ట్ ఆన్సర్స్ 4. ఉత్తరాల ద్వారానే కాకుండా నేటి కాలంలో సమాచారాన్ని పంపడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. యాత్రలకు వెళ్ళేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలి, పురాతన కట్టడాలు, నదులు, దేవాలయాలు మొదలైనవి చూడటానికి పోయినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎందుకు, శైలజ తన స్నేహితురాలకు రాసిన లేఖలు చదివారు కదా, మీరైతే శైలజకు మళ్ళీ ఏమని ఉత్తరం రాస్తారు. ఈ 4 ప్రశ్నలకి సమాధానం రాసి నాకు పంపించండి. ఓకేనా, ధన్యవాదాలు.